నిబంధనలు పాటించాలి. వైకాపా కార్యాలయం విషయంలో సిఆర్డిఏకు హైకోర్టు స్పష్టీకరణ. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సిఆర్డిఏకు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. తమ కార్యాలయం కూల్చివేతకు సిఆర్డిఏ యత్నిస్తుందంటూ వైకాపా హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేసింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు అయితే వినిపించారు. తుది ఉత్తర్వులు ఇవ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ వాద్యంపై విచారించిన న్యాయమూర్తి చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సిఆర్డిఏకి అయితే స్పష్టం చేస్తూ వాద్యాన్ని అయితే పరిష్కరించారనమాట. సో ఈ విధంగా ఇక్కడ వైకాపా కార్యాలయం అయితే కూల్చివేయడం అయితే పక్కా అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ దీన్ని బట్టి రూల్ ప్రకారం అయితే వెళ్ళి కూల్చివేయడం అయితే చేసుకోవచ్చని ముందు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో, సో వీరు ఖచ్చితంగా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయం అయితే కూల్చివేయడం అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.